సో ఎందుకు ఇంద్రగంటి గారు ఓన్లీ రిపీటెడ్ హీరోస్తో సినిమాలు చేస్తున్నారు? వై నాట్ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళతో ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఒకటి ప్రధానమైన కారణము, ఒకటి వీళ్ళు నాకు బాగా తెలియడం కంఫర్ట్ లెవెల్ ఒకటి, రెండు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఉన్న నటుల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి ఇమేజెస్ ఆర్ మౌంటైనస్, మ్యామత్ ఇమేజెస్ అవి. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేర్ ఇమేజెస్ ఆఫ్ క్రాస్డ్ స్టేట్ బౌండరీస్, సో వాళ్ళ ఇమేజ్, వాళ్ళ వాళ్ళ పట్ల ఫ్యాన్స్కి, వాళ్ళ ఆడియన్స్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్, వీటన్నిటినీ కలబోస్తూ ఒక కథను రాయగలగాలి. అదొక స్పెషల్ స్కిల్. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ దట్ స్కిల్, ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్. నేను ఎప్పుడు నా కథలు ఎప్పుడు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, నాకు తెలిసిన వ్యక్తుల నుంచి, ఫ్యామిలీస్, చుట్టాల్లోంచి ఎవరో కనబడతాడు, ఏదో కూరలు కొట్టుకెళ్తే ఎవరో కనబడతాడు, అక్కడి నుంచి వస్తాయి ఐడియాలు. బట్ దీ స్టార్స్ ఆర్ ఫర్ మెనీ పీపుల్ దే ఆర్ లార్జర్ దాన్ లైఫ్. సో ఆ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్కి సూట్ అయ్యే కథ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ పిచ్ ఇట్ టు దెమ్. నేను చేయగలను, నాకు నాకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు ఈ కథకు వీళ్ళే కరెక్ట్ అని చెప్పినప్పుడు 100% ఐ వాంట్ వర్క్ విత్ దెమ్. వేరే కారణమే లేదు, దిస్ ఇస్ ఓన్లీ రీజన్. అంటే ఈ మధ్య కాలంలో ఆడియన్స్ కూడా చేంజ్ అయ్యారు, లైక్ ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీరు మహేష్ బాబు గారిని పెట్టిన తీసినా కూడా చూడటానికి రెడీగా ఉన్నారు. బట్ యాక్టర్స్కి చాలా వేరే ప్రెషర్స్ ఉంటాయండి. మార్కెట్ ప్రెషర్ ఉంటుంది, ఫ్యాన్స్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత వాళ్ళకు కూడా టు మేక్ ఎ రాడికల్ షిఫ్ట్, ఇప్పుడు సడన్గా ఒక యాక్షన్ హీరోలో సడన్గా రొమాన్స్ చేయాలంటే భయం వస్తుంది వాళ్ళకు కూడా. సో అది అర్థం చేసుకోవాలి మనము. అదే చెప్తున్నాను కదా, అది కొంత ఉంటూనే కొంత ఇది కూడా పెట్టి కథను కనుక అల్లగలిగితే ఇట్ విల్ బి ఫ్యాంటాస్టిక్ థింగ్. దట్ టేక్ టైం. ఓకే, డెఫినెట్గా మేమైతే వెయిట్ చేస్తున్నాం. మీరు ఆ సినిమాలు కూడా తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, కూడా చేయాలనే ఉంది. సో ఐ హోప్ విల్ డూ ఇట్. మేము కూడా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం.